Sabak namaskaram. Munduga, yoka shaka purushudi, shata jayanti, shata abdi puraskaram, grahita, semati elvi jalakshmi gariki. Avadki mundu sharasvandina, sharasvanchina kutagnatalu, na vandanalu teliyajesukuntunnanu. Alage yoka karyakramaniki chesina Chanachatra Parishrama Atiradulu, Maharadulu, Mukhyanga Avadito Cinemalu Nirminchi Aa Yokka Prana Oka Prayanani Munduku Konasagistunna Aa Yokka Samstha Adhinetalu Suresh Babu Gariki Alage Bharadwaj Gariki చిన్నబాబుకి అలాగే అక్కడ ఉన్నారు పరుచూరు గోపాలకృష్ణ గారు అలాగే తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారికి అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి అనుపమ రెడ్డి గారికి పాత్రికేయులకు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం అంతా శకపురుషుడి శత జయంతి ఉత్సవాలు ముందుగా దీనికి అంకురార్పణ చేసింది మన బుర్రా సాయిమాధవ్ గారు అలాగే కొమినేని గారు అలాగే ఆలపాటి రాజా గారు వారంతా కలిసి ఇది మనం చేద్దాం అని ముందుకు రావడం అంతా కూర్చొని మాట్లాడుకుని మరి అందులో నన్ను కూడా గౌరవాధ్యక్షుడిగా పెట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం తెనాల్లో ప్రతిరోజు ఒక చిత్రాన్ని ప్రదర్శించడం నాన్నగారిది ఇక అందులో భాగంగా చలనచిత్రం సంబంధించిన లేకపోతే వివిధ రంగాల్లో అంటే అటు రాజకీయాలు కావచ్చు లేకపోతే ప్రజాసేవ రంగంలో కావచ్చు వాళ్ళందరినీ తీసుకొచ్చి సత్కరించడం సో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ శకపురుష శతాబ్ద ఈ యొక్క ప్రధానోత్సవ కార్యక్రమానికి మరి ఎక్కడో అడగగానే అమెరికా నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి కాదనకుండా వచ్చిన ఎల్బీజే లక్ష్మి గారికి అంటే ఆవిడికి నాన్నగారి పట్ల ఉన్న గౌరవం మనకు అర్థమవుతుంది స్వామికి హృదయపూర్వకంగా ఈ అంటే ఆవిడ ఒకసారి ఆవిడ గత చరిత్రలోకి వెళితే చరిత్ర పుటంలోకి మరి ఆవిడెక్కడో ఎర్నాకుళంలో పుట్టి తిరునర్వెల్లిలో మరి అక్కడ నాట్యాన్ని అభ్యసించి అప్పుడు అక్కడ పద్మిని గారు వైజయంతి మాల గారు వాళ్ళ యొక్క నాట్యం చూసి ఇన్స్పైర్ అయ్యి అలా ఒక నాట్యం వైపు పైన ఆవిడ ఒక అభిరుచిని పెంచుకుని అలా ఆవిడ 59 నుంచి 69 దాకా ఆవిడ 10 సంవత్సరాలు ఆ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో చలనచిత్ర పరిశ్రమలోని ప్రయాణంలో ఆవిడ 100కు పైగా సినిమాలు చేస్తుంటారు అందులో సుమారు 60కు పైగా సినిమాలు నాన్నగారితో చేస్తుంటారు సో మరి ఆవిడ చేసిన ఆవిడ అంటే ఒక డెడికేషన్ నాట్యం పట్ల మనం చూసాం రకరకాల ఒక ఒక ప్రక్రియ కాకుండా నటన నాట్యంలోనే కూచిపూడి భరతనాట్యం కథకళి కానివ్వండి లేకపోతే జావెలిన్ కానివ్వండి ఇటువంటి ఎన్నెన్నో రకరకాల నాట్యాలు ఆవిడ ప్రదర్శించి ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన అప్పుడు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు కూడా సస్టైన్ కాలేకపోయారు ఆవిడలాగా అప్పుడు నాకు తెలిసి కుచ్చల కుమారి గారు లేకపోతే జ్యోతి గారు దాని తర్వాత పద్మిని ప్రియదర్శిని గారు ఇవన్నీ వాళ్ళందరూ ఉండేవారు కానీ ఆవిడకున్నంత సస్టైనబిలిటీ కానీ చేసిన చిత్రాలు కానీ ఎవరూ చేయలేకపోయారు ఆవిడ మరి కళామ తల్లికి చేసిన అనలేని సేవకు ఆవిడికి నా
అందర్ చలనచిత్ర ప్రదర్శన తరఫున ఆవిడకి అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నటీనటులు ఒక స్థాయి చేరుకున్నాక తర్వాత ఇక దాంతో ఒకవేళ వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రయాణం ఆగిపోతే జనరల్గా ఆ ఒంటరితనంలో ఎంతో ట్రామాకి లేకపోతే ఈ యొక్క దీనికి లోన్ కావడం సహజం. అటువంటిది ఆవిడ నాన్నగారిని ఒక ఇన్స్పిరేషన్గా డిసిప్లిన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి ఆవిడ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మెట్రికులేషన్ చదవడం దాని తర్వాత పూర్తి చేయడం తర్వాత బిఎస్సి దాని తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ దాని తర్వాత వర్జీనియా టెక్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అక్కడ బడ్జెట్ మేనేజర్గా అలాగే ఆవిడ ప్రయాణం ఇంకా ఆగలేదు. ఇప్పుడు జూంబా డాన్స్ కూడా ఆవిడ నేర్చుకుంటుంది ఆవిడ. సో మరి అదే మనిషి ఎప్పుడు అంటే ఎంపీ అంటే మనం అనేది ఏంటంటే ఒక పని లేకుండా మన ఖాళీగా కూర్చుంటే అదొక రోగం. సో ఇలా ఎప్పటికప్పుడు ఆవిడ ఆవిడ మహిళా సాధికారత కోసం ఆవిడ దానికి ఒక ప్రతీక ఆవిడ. సో ఆవిడ అధిరోహించిన ఈ యొక్క మెట్లు కానివ్వండి అన్ని సాధించినవన్నీ కూడా భావి తరాల వాళ్ళు ఒక ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరి మరొకసారి అమ్మ మీ కుటుంబం మీ అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో భగవంతుడి యొక్క కడామ తల్లి యొక్క ఆశీస్సులు అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వైవిఎస్ చౌదరి గారికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయనతో మాట్లాడి ఒక ఆవిడకి రావడానికి సంతానకర్త అయిన వైవిఎస్ చౌదరి గారికి అలాగే ఈ యొక్క ఏదైతే నడుస్తుందో ఈ కార్యక్రమం ఈ యొక్క ఎన్టీఆర్ ఈ యొక్క శకపురుషుని శత జయంతి ఏదైతే తెనాల్లో జరుపుతున్నారో మరి ఆలపాటి రాజా గారికి మరి గుమ్మినేని గారికి మరి బుర్రా సాయిమాధవ్ గారికి అందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలయ్య సార్, థ్యాంక్ యూ.